సో ఇప్పుడు కలపడం. అవునండి 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 అవునండి, మిక్సీలో చేస్తేనే బాగుంటుంది పచ్చడి. అసలు ఒకసారి తింటే మొదలు పెట్టారంటే ఇంకా ఆపులు తింటూనే ఉంటారు, పచ్చడితోనే తింటారు. అక్కడ ఎన్ని ఉన్నా సరే అంత బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి. డెఫినెట్గా మీరు ట్రై చేయాలి, ఓకేనా? సో పూర్తి వీడియో చూసేసరికి నేను టేస్ట్ చేయాలి. బీరకాయలు తీసుకున్నాను అనమాట, పొట్టు తీయకూడదు వీటికి, పొట్టు తీయకుండా చక్కగా శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలండి, సరేనా? అండ్ అలాగే దాంతో పాటుగా నేను మా ఊరు నుంచి తీసుకో మా సొంత వాళ్ళ ఇంట్లో ఊరు నుంచి తెచ్చినటువంటి పండుమిరపకాయలు తీసుకున్నాను. తేజ మిరపకాయలు ఇవి, ఫుల్ కారంగా ఉంటాయి. అంటే రెగ్యులర్ మిరపకాయలు, మీరు రెగ్యులర్ మిరపకాయలు తీసుకున్నా పర్వాలేదు, పచ్చిమిరపకాయలు అయినా పర్వాలేదు, పండుమిరపకాయలు అయితే ఇంకా బాగుంటుంది. సో ఈ రెండు కాంబినేషన్ ఇంకోటి నేను చేస్తూ చూపిస్తాను. చెప్పాను కదండి ఇది మిక్సీలో అయితేనే బాగుంటుంది, రోటి పచ్చడి కంటే మిక్సీలో అయితేనే చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. తీసుకున్నానండి, ముందు పచ్చిమిరపకాయలు సగం కట్ చేసుకోండి, లేకపోతే టప్ టప్ అని పేలిపో మీద పడతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను సగానికి సగం కట్ చేసుకుంటున్నాను. మీరైతే మూత పెట్టుకొని చేసుకుంటారైతే మీ ఇష్టం, కానీ కట్ చేసుకోవాలండి. మీతో టప్ అని పేలకుండా ఉండాలంటే మాత్రమే మీరు కట్ చేసుకోండి వాటిని. అంటే ఒకదాన్ని రెండుగా కట్ చేసుకుంటున్నానండి నేను, మీరు కూడా అలా చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా. అసలు ఈ పచ్చడి మస్తు కమ్మగా ఉంటుంది, నిజంగా చెప్తున్నాను కదా. అసలు పచ్చడితో అన్నం మొత్తం తింటారు, అంత కమ్మగా ఉంటుంది. సో ముందుగా అయితే ఆయిల్ వేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే వీలైతే మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే పల్లీ పచ్చడి పల్లీ నూనె ట్రై చేయండి ఎప్పుడైనా సరే, పల్లీ నూనె. సో నూనె వేసుకున్నాను, అలాగే జీలకర్ర దగ్గర పెట్టుకోండి. ఇంకో విషయం తెలుసా, నేను బీరకాయలు ఎలా కట్ చేశానో చూడండి, ఇలా కట్ చేసుకోవాలి, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఓకే, ఈ విధంగానే కట్ చేసుకోండి. లేతగా ఉన్నాయా లేదా తెలిసిపోదు, ఇలా కట్ చేస్తే పీస్ అనేది తెలిసిపోద్ది. టకటకటక స్మూత్ కట్ అయ్యా లేదా చూసుకుంటే మనకి లేతదా ముద్దదా తెలిసిపోద్ది. అండ్ అక్కడ లోపల కండ ఒకసారి తిని చూడండి, చేదు ఉందా లేదా తెలుస్తుంది. బీరకాయ కూడా చేదు చూసుకోవాలి, కొందరు తెలియని పిల్లలకి చెప్తున్నారు అది చేదు ఉంటుందా ఉండదేమో అనుకుంటారు. ఇలాంటివి లోపల ఏవైనా సరే దొండకాయ కానివ్వండి బీరకాయ కానివ్వండి కోస్తే చేదు వస్తుందండి, చూసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది, ఇంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. సో అదేంటంటే మనకి కొంచెం కరిగినప్పుడు వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ వల్ల అలా వస్తుంది అన్నమాట. సో వెంటనే వేడెక్కిపోతే ఘాటు తెలిసిపోతూనే ఉంది. పండుమిరపకాయలు అమ్మ టేస్ట్ ఉంటుందండి బాబోయ్, అర్థమే కదా ఇప్పుడు ఉంటుంది. సో చూద్దాం, ఎందుకంటే మారిపోతూ ఉంటుంది జాగ్రత్త. దీంట్లో జీలకర్ర వేసుకోవాలి, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎంత బాగుంది, బయట అక్కడ కదా. సూపర్గా వేగాయండి, చూసారు ఎంత బాగా వేగిపోయా. దీన్ని మనం తీసేస్తున్నాం, కానీ బీరకాయ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఓకే అండి, స్టవ్ తగ్గించండి, బీరకాయ ముక్కలు వేసాను. బీరకాయ పొట్టుతో కూడా చేసుకోవచ్చు అండి ఈ పచ్చడి, బీరకాయ పొట్టు కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకో విషయం చెప్తున్నానండి, చాలామందికి ఒక డౌట్, బీరకాయ బాగా నూనెలో మగ్గాలి అని అనుకుంటారేమో, అవసరం లేదండి, అంత మగ్గాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఆ నూనె తాగి ఆ వేడి తాగితే చాలు. ఆ ఫ్లేవర్ని మీరు ఎంజాయ్ చేయాలంటే మరీ నవ్వగా వేగద్దండి, సరేనా?
జస్ట్ 1 or 2 minutes అంతే. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ 1 or 2 minutes మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు దీంట్లో అండి అసలు అద్భుతమైన టేస్ట్ తీసుకొచ్చింది ఏంటో తెలుసా? ఇది ఇదే చిక్క, ఒక గుప్పడు పన్నీరు. అసలు ఎంత రుచి వస్తుంది అంటే మాటలో చెప్పలేనండి, సూపర్ రుచిగా వస్తుంది. గుప్పడి పల్లీలు చాలు, పల్లీలు అవైలబుల్గా లేని వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు. భలే రుచి వస్తుంది ఆ గుప్పడి పల్లీలే, అసలు టేస్ట్ని అద్భుతంగా మారుస్తుంది అన్నమాట. ఒక 1 మినిట్ ఉంచుతానండి, చూద్దాం. ఓ ఫుల్ ఘాట్ వస్తుందండి. అంతే చాలు, స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి, చల్లార్చుకోండి. సరేనా? సరే అండి, ఇప్పుడు మిక్సీలోకి మనం షిఫ్ట్ చేసుకుందాం. చల్లగా అయిపోయాయి, చేతితో పట్టి వేసే విధంగా అయిపోయాయి అన్నమాట. అంత చల్లగా అవ్వాలి. మళ్ళీ ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. చింతపండు అండి, ఇదిగోండి ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాను నేను, ఇత్తు లేకుండా చూసుకోండి. 1-2 ఉంటాయనుకోండి, చింతపండు వేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇవి రోటిలో కంటే ఇలా మిక్సీలోనే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేసాను, ఉప్పు తగినంత వేసుకోవాలి. మీరు కల్లుప్పు వేసుకుంటారా, మీ ఇష్టం రెగ్యులర్ ఉప్పు వేసుకుంటారా అనేది యువర్ చాయిస్ అండి. ఓకేనా అండి? ఇంకా దీంట్లో ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేసుకున్నాను ఒక 2 స్పూన్లు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా గ్రైండ్ చేసుకుందాం. బా అయిపోయిందండి. ఇంకా మీరు పోపు లేకుండా తినేసేయచ్చు, పోపు అవసరం ఉండదు. పోపు అవసరం లేదండి, ఇంకా పోపు అవసరం లేదు. ఇలానే వేసుకొని చక్కగా తినేయచ్చు. ఇప్పుడు నేను ప్లేట్లో తినేస్తాను చూడండి, వాళ్ళు ఇంకా అవసరం లేదు, ఏం అవసరం లేదు. బా తుమ్ము లేచిపోయింది టేస్ట్ చూపిస్తాను చూడండి. మరి పచ్చడి తీసేసుకుందామా? పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి, మనస్ఫూర్తిగా చేస్తాను, అందుకే అంత కమ్మగా వస్తాయంటారు. సో ఇప్పుడు కలపడం. ఎంత కమ్మగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను అసలు, అంత బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. ఇక్కడ నాకైతే అది నూరు ఊరిపోతుంది చూడండి. ఇట్లా ఇట్లా ఇంత తిక్కు కలుపుకుంటేనే నోట్లోంచి నీళ్ళు ఊరిపోవాలి. అసలు నాకు అంత టేస్ట్ కనిపిస్తుంది అండి. టేస్ట్ చేస్తుందా? బా పచ్చడిగా బాగుందండి, కారం కారంగా పుల్ల పుల్లగా తిరిగిపోతుంది అసలు. ఆహా, డెఫినెట్గా మీరు ట్రై చేయండి, అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, అదిరిపోయింది.